మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తులు ఉండవంటూ కామెంట్ చేశారు. అయితే జనసేనను కలుపుకొని వెళ్లబోమని కిషన్ రెడ్డి పరోక్షంగా చెప్పినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అందులో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ముందుకెట్టారు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఎక్కడ కూడా ఏ పార్టీతో, ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మన కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి ఇక ఎన్నికల కార్యాచరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, పొత్తులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఇక్కడ కొంచెం స్పష్టంగా తెలుస్తుంది, దీన్ని బట్టి మీరేం చెప్తారు? హరిత, మనం చూసుకోవచ్చు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సంసిద్ధతపై ఒక సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పష్టత ఇచ్చారు, ఖచ్చితంగా ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తాం, అదేవిధంగా బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్తో అంతే దూరంలో ఉంటాము, అదేవిధంగా పోరాటాలు చేస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము 8 సీట్లలో జనసేన పార్టీకి పొత్తులో భాగంగా 8 సీట్లను జనసేన కేటాయించారు. ఆ 8 సీట్లలో కూడా జనసేన కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనతో దూరంగా ఉండాలని చెప్పి బీజేపీ నిర్ణయించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు, ఖచ్చితంగా ఏ పార్టీతో పొత్తు ఉండదన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మిషన్ 17 పేరుతోనే ఈ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి, పార్లమెంట్ ఎన్నికల వ్యూహానికి సంబంధించి ఈ నెల చివరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో పర్యటిస్తారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అవుతారని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. రేపటి నుంచి వికసిత్ సంకల్ప యాత్రలు చేస్తున్నారు. భారత్ వికసిత్ సంకల్ప యాత్రలను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అదేవిధంగా కొత్తగా లబ్ధిదారులను ఎన్రోల్ చేయడం లాంటి కార్యక్రమాలను రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా క్లారిటీ అయితే స్పష్టంగా ఇచ్చారు, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లాలని చెప్పి నిర్ణయించారు. జనసేనకు సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు, జనసేన 8 సీట్లలో కూడా ఎక్కడా కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు. హైదరాబాద్లో కుక్కట్పల్లి లాంటి అసెంబ్లీ స్థానం చూసుకోవచ్చు, ఖచ్చితంగా బీజేపీ గట్టి పోటీనిచ్చే స్థానము. ఆ సీట్ను జనసేనకి ఇవ్వడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అదేవిధంగా తాండూరులో చూసుకుంటే జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శంకర్ గౌడ్కు కనీసం 1500 ఓట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ చాలా చోట్ల ఓట్లను కోల్పోయిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో జనసేనకు టికెట్లు కేటాయించవద్దు, మొత్తం 17 సీట్లలో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హరిత, థ్యాంక్ యూ విక్రమ్. పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ముందుకెట్టారు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఎక్కడ కూడా ఏ పార్టీతో, ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మన కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి.